ప్రైజ్ ద లార్డ్ దేవుని నామమునకు మహిమ కలుగును గాక మన ప్రభువును మీ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తదాయకమైనటువంటి నామములో క్రీస్తునందు అత్యంత ప్రియులైన మీకందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనములు తెలియపరుస్తూ ఉన్నాను దేవ దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి కృపా సన్నిధి సదాకాలము మనందరికీ తోడుగా ఉండి నానాటికి వర్ధిల్లింప చేసి దేవుని యొక్క నామ మహిమార్థమై ఆయన నామ ఘనత నిమిత్తమై మనము అనునిత్యము కూడా విలసిల్లే వారముగా ఉందుము గాక ఆమేన్ ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ సమయమందు దేవుని యొక్క వాక్య గ్రంథములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట చెల్లించే విధానములో ఉండేటువంటి ప్రాముఖ్యత ఆ ప్రాముఖ్యతలో దాగి ఉండేటువంటి ఒక ధన్యకరమైనటువంటి ఆశీర్వాదపు దీవెనను ఈ సమయమందు మనము ధ్యానము చేసుకుందాం అపొస్తలుడైన పౌలు అనేటువంటి ఒక భక్తుడు దెసలోనికి రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయములో ఈ విధముగా తన గ్రంథములో 18వ వచనమునందు ఈ విధముగా సెలవిస్తూ ఉన్నాడు ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము అని పేర్కొన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం ప్రతి విషయమునందు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాలి ప్రతి విషయములో కూడా దేవుని యొక్క నామమును మనము ఘనపరచాలి కృతజ్ఞత కలిగి దేవుని యొక్క సహాయము కొరకై ప్రాధేయపడే వారముగా మనం ఉండాలి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించే వారముగా ఉండాలి అయితే పౌలు భక్తుడు అక్కడ మెన్షన్ చేశాడు ప్రతి విషయమునందు అని అక్కడ మెన్షన్ చేశాడు ఏ విషయాలలో మనము దేవునిని కృతజ్ఞతాస్తుతుల ద్వారా దేవుని నామమును ఘనపరచాలి దేవుని యొక్క నామమును హెచ్చించాలి దేవుని యొక్క నామము ఎడల మనము కృతజ్ఞత కలిగి ఉండాలి అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు కీర్తనకారుడైనటువంటి భక్తుడు 107వ కీర్తనల గ్రంథములో మనము చూసినప్పుడు 8వ వచనం 15వ వచనం అదేవిధంగా 21వ వచనం మూడు వచనాల్లో కూడా వ్రాయబడుతున్నటువంటి శ్రేష్టదాయకమైన మాట ఏమిటి అని అంటే ఆయన కృపను బట్టి ఆయన నరులకు చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుదురుగా కాని భక్తుడి విధముగా పేర్కొంటూ ఉన్నాడు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా మనము చాలా జాగ్రత్తగా ఆలోచించేయాలి ఆయన కృపను బట్టి అని ఇక్కడ వ్రాస్తూ ఉన్నాడు ఆయన కృపను బట్టి ఆయన పిల్లలమైనటువంటి మన జీవితాలలో మన బ్రతుకులలో దేవుడు ఏం చేస్తా ఉంటాడు అని అంటే ఆశ్చర్యమైన కార్యాలను రూఢిగా జరిగిస్తాడు నిశ్చయముగా ఆయన కృప ద్వారానే మన యొక్క జీవితాల్లో ధన్యకరమైన భాగ్యతను మనం పొందుకునే వారముగా ఉంటాం ఎందుకనంటే ఆయన కృప ఎన్నిక లేని వారిని ఎన్నిక చేసేది ఆయన కృప అర్హత లేని వారిని అర్హులుగా మార్చేది ఆయన కృప అనీతిమంతులను ఉచితముగా నీతిమంతులుగా మార్చగలిగేది ఆయన యొక్క కృప కాబట్టి ఈ కృప మనం పొందుకోవాలంటే ఈ కృప మన మీద ఆవరింపబడాలి అని అంటే ఈ కృప కలిగినటువంటి ధన్యతకరమైనటువంటి యొక్క జీవిత విధానము కొనసాగింపబడాలి అని అంటే మనం ఏమి చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్య గ్రంథంలో 103వ కీర్తనలో భక్తుడి విధముగా రాస్తూ ఉన్నాడు భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో యెహోవా యందు భయభక్తులు గలవారియడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది అని భక్తుడి విధముగా పేర్కొన్నాడు భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నది ఏ నరమాత్రుడైనా చెప్పగలడా ఏ మానవుడైనా చెప్పగలడా మానవుని యొక్క జ్ఞానానికి మానవుని యొక్క తెలివితేటలకు మానవుని యొక్క వివేకానికి మానవుని యొక్క ఆలోచన స్థితి కలిగినటువంటి పరిస్థితులకు అది భిన్నమైనటువంటి విధానం అది చెప్పలేని విధానం ఏమాత్రము కూడా కొలత వేయలేని విధానం అదేవిధముగా అదే మానవుడు దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే అంతకంటే ఎక్కువ కృపతో దేవుడు మనల్ని నింపుతాడు అంటే కొలతకు మించిన కృప కొలతకు మించినటువంటి కృపతో దేవుడు మనల్ని నింపుతాడు ఆ కృప ఏం చేస్తదయ్యా ఆ కృప మన జీవితాల్లో ఎలాంటి కార్యాలను జరిగిస్తుంది ఆ కృప ఎలాంటి మేలులతో మనల్ని నింపుతుంది ఆ కృప ఏ విధముగా మనకి సహాయం చేస్తుంది అని ఆలోచన చేసినప్పుడు అదే 103వ కీర్తనలో 12వ వచనం విధంగా రాస్తూ అంటున్నాడు పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు అని ఇక్కడ రాస్తూ అన్నాడు అంటే పడమటికి తూర్పు ఎంత దూరమో పడమట తూర్పు అనేది ఎక్కడ కూడా కలుసుకోలేని విధానం ఒక దిక్కు మరి ఒక దిక్కు దానికి భిన్నముగా పయనింపబడుతూ ఉన్నటువంటి విధానం అదేవిధముగా మన అతిక్రమములను మన నుంచి అంత దూరం చేస్తుంది ఈ యొక్క కృప మన అతిక్రమములు మన నుంచి దూరం చేస్తూ ఉన్నప్పుడు ఆ కృప మనల్ని ఆవరిస్తూ ఉన్నప్పుడు మన అతిక్రమములు దూరమవుతూ ఉంటాయి దూరమయ్యే కొలది గొప్ప దేవుడు మనకి సమీపస్తుడుగా ఉంటాడు గొప్ప దేవుడు మనకి సమీపస్తుడుగా ఉన్న కొలది ఆశ్చర్యమైన కార్యాలు కంటికి కనిపించని చెవినకు వినబడని హృదయమునకు గోచరము కాని కార్యాలతో
దేవుడు ప్రతి మానవుని యొక్క జీవితములో ఆయన జరిగించుచూ వస్తూ ఉన్నాడు. ఊహించినవి కార్యములను మాత్రమే కాకుండా ఊహించనివి కూడా దేవుడు మన బ్రతుకులలో నడిపిస్తున్నాడు లేక జరిగిస్తున్నాడు అని అంటే కేవలం ఆయన కృప తప్ప మరి ఒకటి ఏది కూడా కాదు. కాబట్టి ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు అని భక్తుడు పలికాడు. కృపను బట్టి నరుల జీవితాల్లో ఏం కలగజేస్తున్నాడు అని అంటే ఆశ్చర్యకరుడైన దేవుడు. యెషయా గ్రంథంలో 9వ అధ్యాయం 6వ వచనం చెప్పాడు కదా, ఆశ్చర్యకరుడు ఆశ్చర్యకరుడైన యేసునాథుడు మన జీవితాల్లో ఆశ్చర్యమైన కార్యాలను రుడిగా జరిగిస్తాడు. జరిగించిన తదుపరి మనము చేయవలసిన పని ఏమిటయ్యా అని అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా ఉండాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు ఇది దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం. కృతజ్ఞత కలిగి బ్రతకడం అనేది మానవుని యొక్క జీవితానికి ఒక ధన్యకరమైనటువంటి భాగ్యత లేక ధన్యత అని చెప్పడంలో ఎంత మాత్రము కూడా సందేహం లేదు. కాబట్టి ఈ యొక్క రాత్రి ఈ యొక్క సమయమందు దేవుని కృప మనలను అలుముకొనగా ఆయన మన జీవితాల్లో ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. ఆశ్చర్యమైన కార్యాలు చేసే కొలది మనం ఏమి చేయాలి అని అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి వారముగా ఉండాలి. అది చిన్న కార్యమైనా పెద్ద కార్యమైనా, అది ఏ కార్యమైనా లేకపోతే ఏ తలంపైనా సరే మన జీవితాల్లో సాఫల్యతలోనికి దేవుడు తీసుకొస్తూ ఉన్నాడంటే అది కేవలం ఆయన కృపను బట్టి అని మనం గుర్తించాలి. దావీదు భక్తులు అదే చెప్పాడు కదా, 103వ కీర్తనలో 1వ వచనం, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమును సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో నీవు దేనిని కూడా మరువవద్దు. మరువవద్దు ఎవరితో చెప్తున్నాడు? ఆ వ్యక్తి సంఘముతో కాదు, ఆ వ్యక్తి తోటి వారితో కాదు, ఆ వ్యక్తి కుటుంబంతో కాదు, ఆ వ్యక్తి పరా వ్యక్తితో కాదు, కానీ తన ప్రాణముతో తానే సెలవిచ్చుచున్నటువంటి మాట. మనము కూడా మన ప్రాణాలకు మనము తెలియపరచాలి, నా ప్రాణమా యెహోవాను సన్నతించు, సన్నతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా నువ్వు మరువవద్దు. అది చిన్నదైనా పెద్దదైనా ఏ కార్యము చేసినా ఏ ఉపయోగపడే కార్యము మన జీవితంలో దేవుడు తలపెట్టినా దానిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు అని చెప్పేసి అని దావీదు భక్తుడు కూడా పలుకుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆశ్చర్య కార్యములు జరిగించిన విధానాన్ని బట్టి మనం ఏమి చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా మనం ఉండాలి. రెండవదిగా ప్రతి విషయం అంటే రెండవదిగా ఏ విషయం అని ఆలోచన చేసినప్పుడు ఇక్కడ 118వ కీర్తన భాగంలో 21వ వచనం అంటున్నాడు, నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని భక్తుడు ఇక్కడ పలికాడు. 118వ కీర్తన భాగంలో 21వ వచనం విధంగా సెలవిస్తూ ఉన్నాడు. ఏమని పలుకుతాడు? నీవు నాకు రక్షణ ఆధారుడవై ఉన్నావు, రక్షణకు ఆధారమై ఉన్నావు. ఈనాడు మానవునికి సమస్తానికి కూడా సమస్తము వాటికి కూడా రక్షణ కావాలి. దేహమునకు రక్షణ, ఆత్మకు రక్షణ, ప్రయాణంలో కాపుదల, గృహానికి కావాలి, బిడలకు కావాలి, వాహనాలకు కావాలి, పొలం పంటకి కావాలి, వ్యాపారమునకు కావాలి, చేసే ప్రయాణంలో కావాలి, సమస్తము కూడా రక్షణ కావాల్సి ఉన్నది, భద్రత కావాల్సి ఉన్నది, క్షేమము కావాల్సి ఉన్నది, ప్రతి విషయంలో కూడా చక్కటి కాపుదల కావాల్సి ఉన్నది. అయ్యా నువ్వు నా రక్షణకు ఆధారమై ఉన్నావు, నా ఆత్మ నరకానికి వెళ్ళిపోకుండా నా శరీరం ఏమాత్రము కూడా బలహీనత కాకుండా బలహీనతలో కూడా నన్ను బలపరిచేవాడు నీవు, నాకు ఆధారమై ఉన్నావు, కాబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అని భక్తుడు పలికాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాది దేవుని యొక్క వాక్య ధ్యానం తెలియపరుస్తుంది. నెంబర్ 1, మొదటగా మనం ఏమి చేయాలంటే ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండవదిగా మనం ఏమి చేయాలి అని అంటే ఆయన మనకు రక్షణ ఆధారమై ఉన్నాడు, అంత మాత్రమే కాకుండా ఆయన మనకు ఉత్తరమిచ్చుచున్నాడు. సమాధానం ఇచ్చే దేవాది దేవుడు. నువ్వు ఏదైతే ప్రార్థిస్తున్నావో, ఏ అవసరత కొరకై కనిపెడుతున్నావో, ఏ అక్రత కొరకై దేవుని తట్టు కేంద్రీకరించి నీ దృష్టిని నిలుపుతూ ఉన్నావో ఆ విషయాల్లో నీకు సమాధానమును దేవుడు కలగజేస్తున్నాడు. అందుకనే నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తానని దేవుడు సెలవిచ్చాడు కదా. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తానని చెప్పాడు. తన ఎందు భయభక్తులు గల వారి యొక్క కోరిక ఆయన నెరవేరుస్తానని చెప్పాడు. అడుగుడి మీకు ఇవ్వబడని చెప్పాడు. అంటే సమాధానమునకు చిహ్నముగా ఉన్నటువంటి
ఉన్నటువంటి వాక్యాధారాలు మనం చూస్తా ఉన్నాం కాబట్టి దేవుడు మనకి సమాధానం ఇచ్చేవాడు దేవుడు మనకి మన ప్రార్థనలకు రెస్పాండ్ అయ్యేవాడు కావాల్సిన ఈవులతో నింపేవాడు కావాల్సినటువంటి అక్రతలన్నీ కూడా తీర్చేవాడు అవసరత కావాల్సి ఉండగా అవసరతను కప్పి పెట్టడానికి లేకపోతే అవసరతను తీర్చుకోవడానికి మరొక చోట ఆయొక్క అవసరతకి కావాల్సిన నీడని దేవుడు మరొక చోట లేపేవాడై ఉన్నాడు అని చెప్పడంలో ఎంత మాత్రము కూడా సందేహము లేదు కాబట్టి దాని విషయమై మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి రక్షణకు ఆధారమైనందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి మన ప్రార్థనకు జవాబిచ్చి సమాధానం ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి వారముగా మనం ఉండాలి అలాంటి కృతజ్ఞత ఎల్ల వెళ్ళలా దేవాతి దేవుని యొక్క నామమునకు చెల్లిస్తూ ఉండటయే దేవాతి దేవుని యొక్క చిత్తమని దేవుని వాక్కు సెలవిస్తా ఉంది అయితే ఈ కృతజ్ఞత ఆస్తుతిని ఎక్కడ చెల్లించాలి ఏ ఏ పరిస్థితుల్లో ఏ ఏ స్థలాలలో ఎవరెవరి మధ్యలో ఈ యొక్క కృతజ్ఞత ఆస్తుతిని చెల్లించాలి అంటే కీర్తనకారుడైన భక్తుడు 111వ కీర్తనలో 1వ వచనం అంటున్నాడు యెహోవాను స్తుతించుడి యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో యెహోవాకు కృతజ్ఞత ఆస్తుతిని చెల్లించుడి అని కృతజ్ఞతాస్తుతులు నీకు తటస్థమయ్యే నీకు ఎదురయ్యే నీ ఇంటి దగ్గర కూర్చుండేటువంటి సమయాల్లో నీతో నీవు ఎవరితో సంభాషిస్తున్నావో నీతో ఎవరైతే సంభాషిస్తున్నారో ఆ సంభాషణల మధ్యలో దేవుడు చేసిన కార్యాలు ఏవైతే ఉన్నాయో దేవుడు చేసిన మేలు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి దేవాది దేవుని యొక్క నామ గర్ధనమితమై సాక్ష్యము చెప్పడం ద్వారా దేవాది దేవుని యొక్క నామమును స్తుతిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి వారముగా మనం ఉండాలి కాబట్టి దైవ జనాంగమా ఇలాంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు వేళలా దేవుని చిత్తము చేయాలని దేవుని ప్రణాళికలో దేవుని ఉద్దేశంలో దేవుని సంకల్పంలో మీరు స్థిరపరచబడాలని సాతాను యొక్క కోటగోడలను చితకగొట్టి వెలుగు సామ్రాజ్యపు మార్గం గుండా పయనింపబడి దేవుని ఎడల నమ్మకంగా ఉంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉంటూ దైవ చిత్తములో స్థిరులుగా ఉండాలని దేవుని ప్రణాళికలో మీరందరూ కూడా నిలిచి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశపు తలంపులలో మీరు ఒక అద్భుతమైనటువంటి ఒక గొప్ప స్థితి కలిగినటువంటి వ్యక్తులుగా ఉండాలనేటువంటి ఆశతో అలా విధముగా ఉండాలని కాంక్షిస్తూ నేను మిమ్మల్ని మనసార దైవజనుడిగా దీవిస్తున్నాను దేవుడి యొక్క వాక్కులను దీవించి ఆశీర్వదించును గాక ఆమేన్ మహాగణమైన గొప్ప దేవానికి వందనాలు ఈ సమయం ముందు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించే విధానం ఇది దైవ చిత్తమని మీరు సెలవిచ్చారు మీరు చేసే ఆశ్చర్య కార్యములను బట్టి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాలి మా రక్షణకు ఆధారమై ఉన్నావు మా ప్రార్థనలకు జవాబిచ్చే వాడవై ఉన్నావు అందుకే కృతజ్ఞత ఆస్తుతులు మేము చెల్లించవలసిన వారమై ఉన్నాం ఇది నీ చిత్తం నీ ప్రణాళిక నీ ఉద్దేశం ఏ ఏ స్థలాలలో ఎక్కడెక్కడ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనంటే యథార్థవంతుల సభలోను సమాజంలోను పూర్ణ హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని మీరు పలికారు ఆ విధముగా ఎల్ల వేళల నీ నామ మహిమార్థమై కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారము ఉన్నట్లుగా కృప చూపించమని వీక్షించిన ప్రతి బిడ్డను వారి కుటుంబాలను ఓ నీ బిడ్డలైన వారందరినీ కూడా మీరు దీవించమని కృపలో వర్తిల్లింపచేయమని నానాటికి ఫలింపు కలగచేయమని కోరుతూ యేసుక్రీస్తు సర్వాధికారి అయిన నామములో ప్రార్థించి అర్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమేన్ అందరికి వందనాలు దేవుడి మిమ్మలను దీవించి ఆశీర్వదించి వర్ధిల్లింప చేయునుగాక ఆమేన్ మరిన్ని పాటలు వినుటకు మరి ఇంత గొప్ప సందేశాలు వినుటకు పాస్టర్ రాజేష్ కల్పాల అనేటువంటి యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరింత దీవెన పొందండి దేవుడి యొక్క సన్నిధి సదా మీకు తోడై ఉండునుగాక ఆమేన్ మే గాడ్ బ్లెస్ యు ఆల్